హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మిర్చి యార్డ్కి వెళ్ళబోతున్నాం. ఆ మిర్చి యార్డ్కి ఎలా వెళ్ళాలో చూపిస్తున్నాను. నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను. ప్రకాష్ నగర్ న్యూ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కొత్తగా కట్టినది ఉంది కదా, దాని ఎదురుగా ఉన్న రోడ్డు, ఆ రోడ్లో నుంచి మనం వెళ్ళాలి. లెట్స్ గో, అక్కడ వరకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనకి ఈ రోడ్ నుంచి ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. మొత్తం మిర్చి యార్డ్కి సంబంధించింది. మొత్తం ఈ పెద్ద పెద్దగా కనిపించేవి ఏమిటంటే కోల్డ్ స్టోరేజెస్. ఇక్కడి నుంచి మనం ఇక కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెళితే మనకి ఒక వ్యవసాయ కమిటీ కార్యాలయం ఒకటి ఉంటుంది, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం. అక్కడ వరకు వెళ్దాం పోతండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మనకి స్ట్రైట్గా కనిపించేది ఏంటంటే వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఖమ్మం. ఈ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వెనుక ఉన్నది మొత్తం మార్కెటే అన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం మార్కెట్ యార్డే, మనకి రైట్ సైడ్లో కనిపించే మొత్తం పెద్ద పెద్దవన్నీ కోల్డ్ స్టోరేజెస్ అన్నమాట. సో ఇక్కడి నుంచి నేను లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాను. ఇటువైపు నుంచి మనకి లోపలికి మార్కెట్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే ఎంట్రన్స్, దీని మీద ఏం రాసింది చూద్దాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఖమ్మం మార్కెట్ యార్డ్. ఇది లోపల మొత్తం చూసేయండి. ఇది ఆల్మోస్ట్ చాలా వరకు ఖాళీగా ఉంది. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను, సీజన్ అయిపోయింది కదా, సో అందుకే ఖాళీగా ఉంది. ఎంట్రన్స్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేవి ఇక్కడ మనకి రేట్స్ ఉంటాయన్నమాట, చూసుకోవచ్చు. సో మార్కెట్ నుంచి మనం బయటకు వచ్చాం. మనం ఇప్పుడు ప్రస్తుతం గాంధీ చౌక్కి వెళ్దాం. ఇక్కడ మూడు బొమ్మల సెంటర్ అని ఒకటి ఉంటుంది. సో ఆ మూడు బొమ్మల సెంటర్, ఆ మూడు బొమ్మలు తీసేసి ఇక్కడ కొత్తగా ఒక ఐలాండ్ కట్టారు, ట్రాఫిక్ ఐలాండ్ అంటుంది దీన్ని. సో ఇక్కడ శంఖంతో పాటు ఆ చేపతో మంచి డిజైన్ చేసి అరేంజ్ చేశారు.
సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. తర్వాత మనం రైట్ సైడ్ వెళ్తే అదే రైట్ సైడ్ అంటే స్ట్రైట్గా మనం వెళ్తున్నాం ఆ గాంధీ చౌక్ ఏరియాకి. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే కిన్నెరసాని థియేటర్ ఇంకా కొన్ని కొన్ని గ్రంథాలయం ఒకటి ఉంటుంది ఇట్లా ఉంటాయన్నమాట. స్ట్రైట్గా వెళ్తే నర్తక థియేటర్ ఒకటి, సుందరమ్యాక్స్ థియేటర్ ఒకటి ఉంటుంది. రైట్ సైడ్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఈ ఏరియాలో కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి ఉంది, ఇంకా కోటక్ మహేంద్ర బ్యాంక్ కూడా ఒకటి ఉంటుంది. ఇంకో రైట్ సైడ్లో కోటక్ మహేంద్ర బ్యాంక్, ఇంకా యూనియన్ బ్యాంక్ లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ మనం రైట్ సైడ్లో ఈ దారి వచ్చేసి రైల్వే గేట్ దారి అన్నమాట. ఇది రైల్వే గేట్ దారి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇంకోటి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక బ్యాంక్ ఒకటి ఉంది. ఇంకో మనకి స్ట్రైట్గా కనిపించే ట్రాఫిక్ ఐలాండ్ వచ్చేసి ఇది గాంధీ చౌక్ సర్కిల్ అన్నమాట. గాంధీ గారి విగ్రహం, జై హనుమాన్ విగ్రహం ఒకటి ఉంది. అటువైపు వచ్చేసి మనకి జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మనకి కిరాణా సరుకులకు సంబంధించి చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి. అండ్ ఇంకా కొద్ది ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక దారి ఒకటి ఉంటుంది, అది రాఘవ థియేటర్కి వెళ్ళే దారి. అది ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్లో ఉంది, అది ఓపెన్ చేస్తారో లేదో కూడా తెలియదు మనకి. ఏరియా మొత్తం ఆల్మోస్ట్ గ్రోసరీస్ సంబంధించినవే, కిరాణా సరుకు సంబంధించినవే. ఇంకా ఇటువైపు చూస్తే మనకి రైల్వే స్టేషన్ సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ కిట్ నుంచి వెళ్ళొచ్చు, సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి. ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఒకటి ఉంది ఇక్కడ. దీని పక్కనే ఈద్గా కూడా ఒకటి ఉంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇంకోటి ఇక్కడ మనకి కొత్తగా ఒకటి కనిపిస్తుంది, కేంద్ర సహకార బ్యాంక్ అంటుంది. ఇంకోటి ఇక్కడ ఒక హాస్టల్ ఒకటి ఉంటుంది, ఎస్సీఎస్టీ హాస్టల్ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ క్యాలెండర్ ఒకటి గ్రీనరీతో చాలా మంచిగా ఉంది, గ్రీనరీతో. అది వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్ అని ఒకటి ఉంది. ఇంకా ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అన్నమాట, లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది. ఇది 1951లో కట్టించారు. మనం అదే రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది, ఆ వే నుంచి వెళ్తే మనం బ్రిడ్జికి నుంచి డిమార్ట్ అట్లా వెళ్ళొచ్చు. మనకి రైట్ సైడ్లో ఇంకోటి కెనరా బ్యాంక్ ఒకటి ఉంది, వెళ్ళింది. ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇంకొకటి ఆర్జేసీ కాలేజ్ ఒకటి ఉంటుంది. ఇంకో ఇక్కడ ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కూడా ఉంది. స్పెషల్గా ఈ రోడ్లో అయితే ఈ మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయి ఈ ఏరియాలో, ఈ రోడ్లోనే స్పెషల్గా. ఇది వచ్చేసి ట్రంక్ రోడ్డు. ఇక్కడ ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, ఫేమస్ టెంపుల్. ఇది కూడా ఒక షాపింగ్ బజారే. షాపింగ్ బజార్ అంటే అందులో మనకి మోటార్స్ కానీ ఇట్లాంటివి చాలా దొరుకుతాయి అన్నమాట అర్థంలో. ఇంకోటి మనకి రైట్ సైడ్లో ఒక వే ఒకటి కనిపిస్తుంది దారి. ఆ దారిలో మనం అటు నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు, సాయిరాం థియేటర్ నుంచి.
ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం డైరెక్ట్గా కాలువొడ్డు దారి. ఇంకో ఇందాక ఒకటి ఆల్రెడీ ఒక రెండు పెట్రోల్ బంక్ అయిపోయినాయి, ఇక్కడ ఇంకో పెట్రోల్ బంక్, మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయి మొత్తం. ఇక్కడ నుంచి మనం ఓల్డ్ బస్టాండ్ వరకు వెళ్తున్నాం, మయూరి సెంటర్ వరకు. సో చూసేయండి.
ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.